హలో ఫ్రెండ్స్, మన ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చూడబోయేది 4DX ఎక్స్పీరియన్స్. 4DX థియేటర్లో ఎలా ఉంటుందో, లోపల ఎలా ఉంటుందో, ఓకే దాని అనుభవం ఎలా ఉంటుందో మనం చూపిద్దాము. ఓకే, మనం ఫైనల్గా థియేటర్ దగ్గరకు బయలుదేరినాము. మధ్య మధ్యలో ట్రాఫిక్ జామ్ ఉంది, బట్ నాకేంటంటే ఫస్ట్ టైం వెళ్తున్నాను కదా 4DX కి, ఆ క్యూరియాసిటీ వల్ల ఈ ట్రాఫిక్ అనేది మనకేమీ తెలియలేదు. ఫైనల్గా వచ్చి నేను థియేటర్ దగ్గరికి రీచ్ అయ్యాను. ఓకే, ఎంటర్ అవుతున్నాము. ఇదే మన కుక్కట్పల్లిలో ఉన్న మంజీరా వాళ్ళంట. ఓకే, ఎంటర్ అవుతున్నాము. వెళ్ళాను, పార్కింగ్ చేశాను, షాపింగ్ మాల్గా ఎంటర్ అయ్యాను. ఎతుకుతూ ఉన్నాను ఏ ఫ్లోర్లో ఉంది, ఏ ఫ్లోర్లో ఉందని. బట్ ఏదో ఒక ఫ్లోర్లో అయితే లిఫ్ట్ ఎక్కాను, ఏదో ఫ్లోర్లోకి అయితే వెళ్ళాను. మేబీ ఇది 5th ఫ్లోర్ అనుకుంటా. ఐ థింక్ 5th ఫ్లోర్లో వచ్చి పీవీఆర్ సినిమాస్. ఓకే, వెళ్తున్నాము. బట్ ఎంట్రీ మాత్రం అల్టిమేట్గా ఉందండి, ఎందుకంటే ఇంత పెద్ద థియేటర్లో పీవీఆర్ మాల్ అంటే మామూలుగా ఉండదు కదా, అది కాక హైదరాబాద్. ఓకే, ఫైనల్గా చెక్ఇన్ అయ్యాము, లోపలికి వెళ్తున్నాము. ఓకే, మంచిగా ఉందని చూసేదానికి, బట్ స్క్రీన్స్ అయితే చాలా ఉన్నాయి. మన స్క్రీన్ ఎక్కడా అని ఎత్తుకుతూ ఉన్నాను. బట్ ఫైనల్గా అయితే కనిపించింది 4DX అని. ఓకే, ఈ క్యూరియాసిటీ తట్టుకోలేకపోయాను. ఏంటబ్బా అని చూస్తే 4DX అండ్ వాటర్ మోషన్ అండ్ లైట్స్ నోస్ ఇటు వేయడం అన్నీ చాలా ఉన్నాయి. బట్ ఏంటో, ఎన్ని వస్తాయా అని నాకు డౌటు. కానీ చూద్దాం. ఎంటర్ ఫైనల్గా ఎంటర్ అయ్యాము 4DX థియేటర్. ఓకే, వెళ్తున్నాను. మనం కూడా స్పెట్స్ తీసుకోవాలి కదా, 4DX అంటే 3D స్పెట్స్ కూడా ఇస్తారు చూసాను. బట్ ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ 4 చైర్స్ ఉన్నాయి. 4 చైర్స్ అని కాంబినేషన్లో ఇచ్చున్నారు. బట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుందని చెప్పారు అందరూ. స్టార్ట్ అయ్యాయి యాడ్స్, ఓ మస్తుగా వేశారు యాడ్స్. ఒక 1/2 అవర్ వేశారండి. ఈ 1/2 అవర్ తర్వాత స్టార్ట్ అవుతున్నాయి ఇంకా యాడ్స్. అంతలోకే మీకు నేను థియేటర్ చూపిద్దామని చూస్తే ఏంటో, స్పీకర్స్ అనేవి కొంచెం ఎక్కువగా అనిపించాయి. మామూలు మల్టీప్లెక్స్ కన్నా ఇవి కొంచెం ఎక్కువ స్పీకర్స్. అండ్ వచ్చి ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ కోసం అంది ఫ్యాన్స్ అండ్ స్నో ఎఫెక్ట్స్ కోసం ఒక, ఐ మీన్ మనకి ఎలా చెప్పాలంటే, మీకు మనకి కూలర్ నుంచి ఏసీ నుంచి వస్తుంది కదా ఎక్కువ పెట్టినప్పుడు. మనం టెంపరేచర్ తగ్గిస్తాం కదా, 17, 16, 18 అని తగ్గించినప్పుడు మనకి ఎక్కువ తుప్పర్లుగా వస్తుంది. చూసారా, అలా వస్తుంది అంట ఎఫెక్ట్. బట్ ఫైనల్గా అయితే థియేటర్లోంచి ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, ఎత్తి కుదేసింది ఒక్కసారిగా. ఎత్తి కుదేసిన తర్వాత స్టార్ట్ అయ్యి మళ్ళీ యాడ్స్. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే 4DX మోషన్ ఎలా ఉంటుందని ఒక్కసారి టచ్ చేసి వదిలేను. ఫైనల్గా అయితే సిట్టింగ్ కూడా బాగుంది. బట్ మన సినిమా వచ్చింది అవతార్ కోసం కదా, అవతార్ సినిమా ఎలా ఉంటుందా అని వెయిటింగ్. చూద్దాం థియేటర్ అంతా ఒకసారి చూడండి. కాంబినేషన్ ఆఫ్ 4 చైర్స్. ఇకపోతే మీకు నేను చూపిస్తున్నాను కదా, ఇవి స్పెషల్ ఎఫెక్ట్ కోసం పెట్టారంట. ఇవి ఎలా వర్క్ అవుతాయో తెలియదు కానీ, బట్ మనం విన్న ప్రకారం అయితే ఈ ఫ్యాన్స్లో నుంచి చల్లటి గాలి, వేడి గాలి. ఇంకొకటి వచ్చి స్పెషల్ ఎఫెక్ట్ కోసం 4DX బాక్సెస్ ఉన్నాయి. ఐ మీన్ మనకి ఏంటంటే ఎలా ఉంటుందో ఏమో తెలియదు కానీ, బట్ ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ ఉంటుందండి. నేను చూశాను, చూడండి. అది మనకి స్పెషల్ స్పీకర్స్ అండ్ ఎలా చెప్పాలంటే ఫ్యాన్స్ అయితే చాలా బాగున్నాయి. థియేటర్లో వర్షం పడినప్పుడు వర్షం వచ్చినట్టు మన మీద తుప్పర్లు పడ్డాయి. స్నో వచ్చినప్పుడు, ఫాగ్ వచ్చినప్పుడు, అదొక ఫాగ్ వచ్చినప్పుడు మనము మనకు కూడా ఏంటంటే మన ముందు లైవ్లో ఫాగ్ వస్తుందండి. ఆ ఎఫెక్ట్స్ అప్పుడు అయితే మస్తుగా ఉన్నిందండి. థియేటర్ అయితే ధూమ్ ధామ్గా ఉన్నింది. ఎలా అంటే మీకు ఫైనల్గా చెప్పాలంటే, ఒక రోడ్డు గతుకుల రోడ్డు మీద మన లారీలో బస్సులో ఎక్కి కూర్చుంటే ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్, ఆ విధంగా ఎక్స్పీరియన్స్ నాకు అల్టిమేట్ అనిపించిందండి. అది చూడండి, ఆ మోషన్ అనేది మామూలుగా లేదండి. థియేటర్లో మనకి అవి అప్ అండ్ డౌన్ అవుతుంటే మన సీట్లు కూడా అప్ అండ్ డౌన్ వేసి ఎగరేసి కొదేసి గుదేసి గుద్దేసిందండి చెప్పాలంటే.
చాలా చాలా బాగుంది. మీరు కూడా చూడాలా, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది కాక ఇలాంటి హాలీవుడ్ పిక్చర్స్ అంటే మీకు తెలుసు అవతార్ సినిమా అంటే అందరూ త్రీడీలో చూద్దాం త్రీడీలో చూద్దాం అనుకుంటారు. బట్ నేనేంటంటే 15-20 డేస్ వెయిట్ చేశానండి టికెట్స్ దొరక. ఫైనల్గా అర్ధరాత్రి 2 గంటల టికెట్ బుక్ చేశాను. చాలా క్యూరియాసిటీ అయ్యాను, ఫుల్ సాటిస్ఫాక్షన్. మీరు కూడా ఈ ఎక్స్పీరియన్స్ని మీరు కూడా అనుభవించాలనుకున్నాను. అలాగే చూడండి, మనకు గన్ షాట్స్ వచ్చినప్పుడు మనకు మెరుపులు వస్తాయి కదా స్క్రీన్లో, అలాగే సేమ్ అవుట్ సైడ్ మన చుట్టుపక్కల కూడా ఆ మెరుపులు అనేవి మనకు ఆ ఫీలింగ్ కలుగుతుంది. చాలా చాలా బాగుందండి, మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను.